హాయ్ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సౌజన్య. కాలీవుడ్ కన్నేసింది ఎవరి మీద అనుకుంటున్నారు? 1000 కోట్ల క్లబ్కి సంబంధించి. సో ఇప్పటి వరకు కూడా బాలీవుడ్ అలాగే టాలీవుడ్ కూడా 1000 కోట్ల క్లబ్లో చేరిపోయింది. సో ఇప్పుడు 1000 కోట్ల క్లబ్లో చేరిపోవడానికి కాలీవుడ్లో కూడా రెడీగా ఉన్నారు అంటున్నారు. మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఫిలిం క్రిటిక్ విజ్ఞాన్ దాసరి ఉన్నారు, వారితో మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్. సో ఇప్పటి వరకు కూడా ఈ 1000 కోట్ల క్లబ్కి సంబంధించి మూవీస్లో అయితే బాలీవుడ్ ఆల్రెడీ ఉంది. బాహుబలి మూవీతో రాజమౌళి గారు కూడా ఓపెన్ చేసేసారు. ఇప్పుడు దీని మీద కన్నేసింది కాలీవుడ్ అంటున్నారు. సో కనగరాజన్ గారు, నేను 1000 కోట్ల క్లబ్లోకి చేరేటువంటి ప్రయత్నాలు చేసేస్తాను అన్నట్టుగా మాట్లాడుతున్నారు. దీని గురించి మీరు ఏమంటారు? అసలు ఏంటి, ఆయన ఎందుకు అలా అన్నారు 1000 కోట్ల క్లబ్లోకి నేను చేరబోతున్నాను అని? మోస్ట్లీ 1000 కోట్ల క్లబ్లోకి సిరీస్లు వెళ్తున్నాయి. యాక్చువల్గా చెప్పాలి అంటే ఫస్ట్ బాహుబలి, తర్వాత బాహుబలి 2 వెళ్ళింది. అది ఆల్మోస్ట్ 2000 కోట్లు వసూలు చేసేసి ఇండియాలో అది ఒక పెద్ద సెన్సేషన్ అయింది. అంటే ఒక టైప్ ఆఫ్ సీక్వెల్. బాహుబలి కూడా ఒక యూనివర్స్ చెప్పాలనుకుంటే రాజమౌళి చాలా టాలెంటెడ్గా తెరకెక్కించారు. దాంట్లో ప్రతి క్యారెక్టర్పై ఒక సినిమా తీయొచ్చు. ఈవెన్ బాలీవుడ్ బాహుబలికి ముందు ఏం జరిగింది అనేది కూడా ద రేజ్ ఆఫ్ శివగామి పేరుతో వెబ్ సిరీస్ తీశారు. మరి ఎందుకో ఏదో కొన్ని కారణాల చేత ఆగిపోయింది. దాంట్లో మనం మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా చేసింది యాక్చువల్లీ. అది ఎందుకో ఉంది, బట్ అంటే బోల్డ్ అన్ ద స్టోరీలు. అండ్ మళ్ళీ కిచ్చా సుదీప్ ఎంట్రీ ఇచ్చాడు కదా, ఆయన తరఫున ఒక స్టోరీ. ఇట్లా రకరకాల స్టోరీలు ఎన్నో తీయొచ్చు దానిపైన. బాహుబలి అదొక యూనివర్స్ యాక్చువల్లీ. మరి ఎప్పుడన్నా తీస్తాడేమో చూడాలి. అండ్ ఆ తర్వాత చూసుకుంటే 1000 కోట్ల క్లబ్కి వెళ్ళింది మన కేజీఎఫ్ 2 వెళ్ళింది. కేజీఎఫ్ కూడా ఒక యూనివర్సే. కేజీఎఫ్కి సలార్కి ఎక్కడ లింక్ ఉంటుందో, లేకపోతే ఎన్టీఆర్ సినిమాకి లింక్ ఉంటుందో, అంతకుముందు వచ్చిన ఉగ్రంకి కూడా కొన్ని ఛాయలు ఉంటాయి. ఇట్లా అదొక యూనివర్స్ క్రియేట్ చేశారు. అండ్ అట్లా సినిమాటిక్ యూనివర్స్లోకి ఇంకెవరు వెళ్తున్నారు అంటే బాలీవుడ్ నుంచి ఇప్పుడు మనం యశ్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్లో పఠాన్, టైగర్ 3, వార్, ఇవైతే టైగర్ జిందా హై ఈ సినిమాలు ఉన్నాయి కదా, అదొక యూనివర్స్. సో అట్లా పఠాన్ 1000 కోట్ల క్లబ్బు, టైగర్ 3 1000 కోట్ల క్లబ్బు, జవాన్ 1000 కోట్ల క్లబ్బు, ఇట్లా రకరకాల ఇవి కూడా వెళ్ళిపోయాయి. నెక్స్ట్ అట్లా చూసుకుంటే ఇప్పుడు ఇంకో ఏదైనా యూనివర్స్ మిగిలి ఉందా అంటే లోకేష్ కనకరాజ్ స్పై యూనివర్స్. ఈయన యూనివర్స్లో ఆల్రెడీ మనకి ఖైదీ పెద్ద హిట్, అండ్ విక్రమ్ చాలా పెద్ద హిట్. కొంచెం ఆ ఛాయలతో లియో వచ్చింది, బట్ అయినా పర్లేదు. ఓమో, అంటే ఇప్పుడు మీరు చెప్పిన 3 సినిమాలకు కూడా కొంచెం లింకప్ లానే అనిపిస్తుంది. అవును. అండ్ నెక్స్ట్ అలాగే ఇప్పుడు నెక్స్ట్ నిర్మించబోయే సినిమా రజనీకాంత్ గారితో చేస్తున్నాడు ఆయన. సో ఆయనే ఒక రీసెంట్లీ ఒక ప్రొడక్షన్ హౌస్ కూడా స్టార్ట్ చేశారు, G-Squared అని. దాని నుంచి కూడా సినిమాలు నిర్మిస్తా అని చెప్పాడు. లోకేష్ కనకరాజ్ ఇంకో స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు, నేను నా జీవితకాలంలో కేవలం 10 సినిమాలు మాత్రమే తీస్తాను, ఆ తర్వాత రిటైర్ అయిపోతాను అన్నాడు. మేబీ ఆ తర్వాత ఆయన ప్రొడక్షన్ హౌస్ కంటిన్యూ అవ్వచ్చేమో కానీ డైరెక్టర్గా హీ వాంట్ టు రిటైర్. సో అట్లా చూసుకుంటే ఇప్పుడు రజనీకాంత్తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా 1000 కోట్ల క్లబ్లో చేరుద్దా, కోలీవుడ్ కూడా 1000 కోట్ల క్లబ్లో చేరుద్దా అని చాలామంది ఎదురు చూస్తున్నారు. ఇట్ హ్యాపెన్స్ అని కూడా అంటున్నారు. ఎందుకంటే రీసెంట్లీ వచ్చిన జైలర్ సినిమా ఏదైతే ఉందో, జైలర్ 600 చిల్లర కోట్లు కలెక్ట్ చేసింది. ఆల్మోస్ట్ 800 వరకు వచ్చింది. అంతకుముందు పొన్నియన్ సెల్వన్ కొంచెము ఒక ఆశ క్రియేట్ చేసింది చాలామందికి అవుతుందేమో అని. కాకపోతే పొన్నియన్ సెల్వన్ మిగతా లాంగ్వేజెస్లో ఎక్కువ ఆదరణ పొంది, తెలుగులో అసలు పొందల. ఇన్కేస్ తెలుగులో కూడా ఈక్వల్ ఆదరణ పొందితే కనుక పొన్నియన్ సెల్వన్ ఎప్పుడు అసలు 1000 కోట్ల క్లబ్కి వెళ్ళిపోయేది. సీరియస్గా చెప్పాలంటే అది కూడా పార్ట్ 1 పార్ట్ 2 వచ్చింది. కాకపోతే పొన్నియన్ సెల్వన్ ప్రాబ్లం ఏంటంటే తెలుగు డబ్ వెర్షన్ చాలా పాయిటిక్గా ఉంటుంది, అందుకు మారుమూల జనాలకి రీచ్ అవ్వాలి. తమిళ వాళ్ళకి అదొక ఎమోషన్. ఇప్పుడు ఉన్న గుడ్లను అప్పుడు వాళ్ళు కట్టినవే, అప్పట్లో చోళులు పాండ్యులు వాళ్ళు కట్టిన గుడ్లే ఇప్పుడు వీళ్ళంతా అనుభవిస్తున్నారు. వాళ్ళకి ప్రతి గుడి స్థల పురాణంపై ఏదో ఒక చరిత్ర ఉంటుంది వాళ్ళకి. అలా రీచ్ అవ్వకుండా చెప్పడం కూడా డైరెక్టర్ యొక్క వైఫల్యం అని అనుకోవాలి. ఎందుకంటే సి ఇప్పుడు ఒక సీన్ చెప్తా, ఐశ్వర్యరాయ్ని కలవడానికి కార్తీ వస్తాడు, ఓకేనా? ఆ టైంలో ఐశ్వర్య హస్బెండ్ వస్తున్నాడని కబురు వస్తుంది. నెక్స్ట్ మీ ఊరు ఎక్కడ అని అడిగితే పైన ఆకాశం కింద భూమి అంటాడు. త్వరలో మీ ఊరికి నేను పంపిస్తాను అని చెప్తుంది, మా ఆయన వస్తున్నాడు అని చెప్పేసి. ఇప్పటికిప్పుడు
ఈ సంస్థానానికి నేను రాజును అవ్వాలనుకోవట్లేదని ఆయన అంటాడు. దాని అర్థం ఏంటి? మీ ఊరు ఎక్కడ అంటే పైన ఆకాశం కింద భూమి. త్వరలో నీ ఊరికి నేను పంపిస్తా, నా మొగుడు వస్తున్నాడు, నిన్ను ఇక్కడ చూశాడంటే నిన్ను చంపేస్తాడు, నిన్ను పాతి పెడతా, నువ్వు పైకి వెళ్ళిపోతావు అని చెప్పాడు. ఆయన ఏమన్నాడంటే, ఇప్పటికిప్పుడు దీనికి రాజు నవ్వాలన్న కోరిక నాకు లేదు, అంటే నీ మొగుడినే నేను చంపేస్తా, నీ మొగుడిని చంపేస్తే నేనే కదా ఇక్కడ రాజవుతా. ఓకే, ద మీనింగ్. సరే మనకు అర్థమైంది, మారుమూల ప్రాంతాల్లో జనాలకి ఏమన్నా అర్థమవుతుందా? పొయిటిక్గా తీస్తే మరి అవునవును, పొయిటిక్గా తీస్తే కష్టం. అందుకే విలన్ కూడా ఎక్కలా చాలా, విలన్ మంచి సినిమా, రామాయణాన్ని బేస్ చేసుకొని సేమ్ అట్లా తీశాడు. ఐశ్వర్యరాయ్ని ఇతను ఎత్తుకెళ్ళడం, మధ్యలో మంకీ క్యారెక్టర్లో కూడా వాళ్ళు రావడం, అండ్ అట్లా చాలా తీశాడు. ఆ పొయిటిక్గా ఉండే ఆ డైలాగ్స్ అవి చాలామందికి అర్థం కాల, ఈ అర్థం కాకుండా చెప్పడం అది మరి అదేంటో మరి. అందుకని కూడా కొన్ని కొన్ని సినిమా, చెలియా సినిమా కూడా అందుకే పోయింది, అండ్ ఓకే బంగారం కూడా అలాగే పోయింది. సాంగ్స్ మాత్రం మంచి హిట్, పెద్ద హిట్, సినిమా అర్థం కాలేదు. ఇట్లాంటివే అంతే, ఇంకేం లేదు. అర్థమయ్యేలా చెప్పాడు. ఇప్పుడు బాహుబలి అర్థమయ్యేలా చెప్పాడు అందరికి, అంటే వాడుకలో ఉన్న లాంగ్వేజ్తో అందరికి అర్థమయ్యాలి, అలా చెబితే హిట్ అవుతాయి. సరే ఇప్పుడు జైలర్ సినిమాతో ఇట్లా అయింది కదా. నెక్స్ట్ లోకేష్ కనకరాజ్ ఆల్రెడీ ఒక స్పై యూనివర్స్లో ఉన్నాడు. ఈ మధ్య కాలంలో ఇట్లా సీక్వెల్స్ ప్రీక్వెల్స్ ఇవే కోట్ల కోట్లు వసూలు చేస్తున్నాయి కాబట్టి, ఇప్పుడు నెక్స్ట్ లోకేష్ కనకరాజు స్పై యూనివర్స్లోకి రజనీకాంత్ ఎంటర్ అయ్యాడు. లోకేష్కున్న మార్కెట్ కూడా ఎంత కాదన్నా 300-400 కోట్లు ఈజీగా తీసేస్తాడు. రజనీకాంత్ ఆల్రెడీ ప్రూవ్ చేశాడు జైలర్తో, హీఈస్ కేపబుల్ టు గెట్ 1000 CR అని చెప్పేసి, అంటే మొన్న 800 CR వసూలు చేసేసరికి. వీళ్ళిద్దరు కలిస్తే నెక్స్ట్ 1000 కోట్లు ఎట్లాగైనా వస్తాయి ఈ సినిమాకి అని ఒక అంచనాకు వచ్చారు. ఈ సినిమాతో కోలీవుడ్ కూడా 1000 CR క్లబ్లో చేరుద్ది అని చెప్పేసి, ఇంకా మిగిలింది మలయాళమే. ఓకే, సో ఇప్పుడు ఇన్ని వుడ్స్ అంటే ఇన్ని ఫిలిం ఇండస్ట్రీస్ 1000 కోట్లకు సంబంధించిన క్లబ్లో చేరిపోయాయి కాబట్టి, చేరిపోబోతుంది కాలీవుడ్ అయితే, సో మాలీవుడ్ కూడా రెడీ అవుతుంది అనుకోవచ్చే. మరి ఇంతమంది ఎంటర్ అయిన తర్వాత అది ఎందుకు సైలెంట్గా ఉంటుంది? అది ఎందుకు సైలెంట్గా ఉంటుంది? అది కూడా రెడీ అవ్వచ్చు 100%. మేబీ అక్కడ మేబీ టాక్స్ ఈ కైండ్ ఆఫ్ అవుతున్నాయేమో, చూద్దాం అక్కడ నుంచి ఎప్పుడు న్యూస్ వస్తుంది. ఈవెన్ బెంగాలీ సినిమాలు, మలయాళం సినిమాలు, పంజాబీ సినిమాలు, గుజరాతీ మూవీస్ కానీ కొన్ని చాలా ఆర్టిస్టిక్ సినిమాలు వస్తాయి. వాళ్ళు ఇంకా ఆర్ట్కే పరిమితం అయిపోయారు. వాళ్ళు కూడా కొంచెం కమర్షియలైజ్గా తీసుకుంటూ ఈ విధంగా సెట్ చేసుకుంటే 1000 కోట్లు ఎవరైనా సాధించవచ్చు. ఎస్, సో ఆల్మోస్ట్ అన్ని ఇండస్ట్రీస్ కూడా 1000 కోట్ల క్లబ్లో చేరిపోయాయి కాబట్టి సినిమాలకు సంబంధించి. సో ఫిల్మ్ ఇండస్ట్రీ మంచి డెవలప్ అవ్వాలని చెప్పేసి అని కోరుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ అస్ విజ్ఞాన్.